మరి ఇప్పుడు టీడీపీ అను జనసేన పొత్తు వస్తుంది కదా మేడం, మరి దీని ప్రభావం పార్టీపైన ఏమైనా పడుతుందంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒకరే పోటీ చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడూ కూడా మా బలం ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉంది అన్నది మేము తెలుసుకుంటూ ఉంటాం. 2014లో మరి 600 హామీలు ఇచ్చారు, రకరకాల ప్రలోభాలు పెట్టారు. పెట్టినప్పటికీ కూడా మా పార్టీ కేవలం 1.2% ఓట్ బ్యాంక్తో మాత్రమే ఓడిపోయింది. మరి మొన్న తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లో మేము ఒక ప్రభంజనాన్ని సృష్టించాం. సృష్టించి ఇచ్చినటువంటి మేనిఫెస్టోని దాదాపుగా అమలు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ప్రజా ఏదైతే సంక్షేమం ప్రధానంగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 85% మంది ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చినటువంటి ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి మంచి చేసిన మాకు మళ్ళీ తిరిగి ఓటు వేయండి అనే అర్హత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే ఆయన చెప్తా ఉన్నారు, మీ యొక్క సంక్షేమం కోసం మేము 125 బటన్లు నొక్కాము, తిరిగి మా కోసం ఒక 2 బటన్లు ఇవ్వండి అంటే ఈరోజు మహిళలు చాలా ఆనందంగా ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందుకే వైనాట్ 175/175 అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ధైర్యంతోనే చెప్తున్నారు అనుకుంటున్నాను.